I hope everyone is staying safe. Stay home, stay safe, stay healthy, and we hope all goes well. Welcome back to my channel, Happy Billy. Ippi noodles chesukovadaniki munduga kadai lo 2 tablespoons oil poskovali. Ippudu danilo 1 tablespoon sannaga tarigi pettukunna ullipai mokkalu and 1 tablespoon sannaga tarigi pettukunna pachimirapakai mokkalni veskuni దూరగా అయ్యేంత వరకు అంటే ఒక 1 to 2 minutes పాటు ఇలా తిప్పుతూ వేయించుకోవాలి. 1 minute తర్వాత మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను దీనిలో 1 tablespoon సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేస్తున్నా. వేసి వాటిని కూడా ఒక 1 to 2 minutes పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నెక్స్ట్ దీనిలో కొద్దిగా సాల్ట్, సాల్ట్ ఎంత అవసరం లేదండి ఎందుకంటే ఇప్పి మసాలాలో ఉంటుంది కాబట్టి, కొద్దిగా కారం కూడా వేసి సాల్ట్ అండ్ కారం మొత్తం ముక్కలకి పట్టేటట్టు ఒకసారి కలపాలి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత నేను దీనిలో 1 glass ఆఫ్ వాటర్ని పోస్తున్నా. ఇక్కడ నేను 5 rupees ఇప్పి నూడిల్స్ ప్యాకెట్ తీసుకున్నాను కాబట్టి 5 rupees ప్యాకెట్కి 1 glass ఆఫ్ వాటర్ సరిపోతుంది. పోసి ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టుకుని వాటర్ని మరగనివ్వాలి. 2 minutes కి చూసినట్టయితే ఇలా ఉంటుంది. వాటర్ మరుగుతున్నాయి కదా. ఇప్పుడు నేను దీనిలో నూడిల్స్ని వేస్తున్నా. వేసి ఫ్లేమ్ని మళ్ళీ లో టు మీడియంలోనే ఉంచి ఉడకనివ్వాలి. ఒక 2 minutes కి మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. మొత్తం నూడిల్స్ అన్నీ కంప్లీట్గా కుక్ అయిపోయాయి కదా. ఇలా వస్తే చాలు, మనకి వాటర్ కూడా మొత్తం కంప్లీట్గా లేదు కదా. సో ఇప్పుడు దీనిలో ఫైనల్గా ఏపి మసాలా ప్యాకెట్ని వేస్తున్నా. మొత్తం మసాలా అంతా వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మొత్తం అంతా కలిపేసాను కదా, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. సో వేడివేడిగా ఇప్పి నూడిల్స్ అనేవి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.